మై పీపుల్ వెల్కమ్ టు ప్రియాస్ బ్యూటీ ఛానల్ సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ నాకు చెప్పిన ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో అదేంటి అంటే డేట్స్ మిల్క్ షేక్ అన్నమాట సో ఈ డేట్స్ మిల్క్ షేక్ వచ్చేసి ఈ టైంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ స్కిన్ కి కూడా చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట ఖర్జూరా గానీ మనం 2 డేస్ కి లేకపోతే 3 డేస్ కి ఒకసారి తీసుకోవటం వల్ల మన స్కిన్ చాలా గ్లో వస్తుంది అనమాట ఇన్స్టెంట్ గా మీకే తెలుస్తుంది ఒక 1 వీక్ కానీ మీరు ట్రై చేయండి లైక్ రోజు కూడా అవసరం లేదు 2 డేస్ కట్లా గానీ మీరు ఖర్జూరా తీసుకుంటే స్కిన్ లో ఆటోమేటిక్ గా గ్లో వస్తుంది అంతేకాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పాను అంటే మనకి డేట్స్ లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా డేట్స్ వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అండ్ మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది అనమాట ఈ డేట్స్ అన్నవి సో దాని వల్ల కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది బికాస్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు మంచి ఫుడ్ అన్నది తీసుకోవాలంటున్నారు కాబట్టి ఈ షేక్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంతో పాటు డేట్స్ తో పాటు మనం మిల్క్ కూడా యూజ్ చేస్తాము మిల్క్ వల్ల కూడా ఇమ్యూనిటీ అన్నది చాలా ఎక్కువ బూస్ట్ అవుతుంది కాబట్టి ఈ మిల్క్ షేక్ ఈ టైంలో చాలా మంచిది తాగటం వల్ల డైలీ అవసరం లేదు అట్లీస్ట్ లైక్ 2 to 3 డేస్ ఒకసారి అన్న తీసుకోండి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అయితే డైలీ తీసుకుంటే మన బాడీ ఏంటంటే హెల్దీగా ఉంటుంది అండ్ త్వరగా రికవర్ అయిపోతారు సో ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలి అన్నది చూసేద్దాము అండ్ ఈ మిల్క్ షేక్ లో కొన్ని కొన్ని చేంజెస్ కూడా చేసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్ షేక్స్ కూడా వస్తాయి అవి ఎలాగా తయారు చేసుకోవాలో కూడా మీతో షేర్ చేసేసుకుంటాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీ వచ్చేసి సూపర్ ఈజీ అంటే సూపర్ ఈజీగా ఉంటుంది 250 ml ఆర్ 200 ml మిల్క్ షేక్ మనకు కావాలి అనుకుంటే దానికి 5 డేట్స్ తీసుకోవాలన్నమాట సో ఇవి వచ్చేసి ఇలాగ సీడ్ తీసేసి మనం తీసుకోవాలి దీనిలో ఇప్పుడు వచ్చేసి మనం హాట్ మిల్క్ అన్నది యాడ్ చేసుకోవాలి వేడివేడి పాలు సో ఈ పాలు ఏంటంటే జస్ట్ మనకు ఆ డేట్స్ మునిగేదాకా లైక్ పైదాకా తీసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే గ్రైండ్ చేసినప్పుడు కష్టమవుతుంది సోక్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ మొత్తం డేట్స్ అంతా కూడా లోపలికి మిల్క్లోకి సోక్ అయ్యేటట్టు చూసుకోండి అప్పుడు మంచిగా సోక్ అవుతాయి డేట్స్ అన్నవి హాట్ మిల్క్ లో సోక్ చేసేసాం కదా జనరల్ గా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కోల్డ్ గా ఏమి తీసుకోకూడదు అనుకుంటే ఇది 1 అవర్ కొంచెం సోక్ అయిన తర్వాత ఏంటంటే రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తాయి మిల్క్ అప్పుడు మనం మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి లేదు నార్మల్ గా తీసుకోవాలి కొంచెం ఇమ్యూనిటీ కోసం అండ్ స్కిన్ గ్లో కోసం అనుకుంటే ఏం చేస్తారంటే అలా 1 అవర్ సోక్ అయిన తర్వాత అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం కానీ దాంతో షేక్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మంచిగా అది కూల్ గా ఉంటుంది కాబట్టి దీనిలో అయితే ఎక్స్ట్రా షుగర్ గానీ హనీ కూడా అవసరం లేదు ఎందుకంటే డేట్స్ ఏ లైట్ స్వీట్ గా ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఆర్ మీకు ఎక్కువ స్వీట్ తినే టేస్ట్ కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం షుగర్ గానీ లేకపోతే హనీ గానీ తీసుకోండి హెల్దీగా అంటే హనీ తీసుకోండి అండ్ ఈ షేక్ వచ్చి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో అది ఎలాగా అంటే మనం ఏంటంటే ఓన్లీ డేట్స్ కాకుండా ఆల్మండ్ అండ్ డేట్స్ తీసుకోవచ్చు లేకపోతే పిస్తా విత్ డేట్స్ తీసుకోవచ్చు లైక్ పిస్తా అయితే అన్సాల్టెడ్ తీసుకోండి కాజుతో అట్లా కూడా చేయొచ్చు లేదంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో అవన్నీ మీకు 250 ml కంటే లైక్ అన్ని 2 వస్తాయి అనమాట ఆల్మండ్ అలా అన్ని 2 తీసుకొని దానిలో ఇలానే హాట్ మిల్క్ పోసేసుకోండి బట్ ఏంటంటే డేట్స్ ఏంటంటే ఇవి సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి 1 అవర్ లో మనకి ఇంకా మెత్తగా అయిపోతుంది అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమైనా కాంబినేషన్ లో కానీ తీసుకున్నప్పుడు ఎక్కువ సేపు సోక్ చేయాలన్నమాట లైక్ 3 to 4 hours సోక్ చేస్తే ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు చాలా ఈజీగా బ్లెండ్ అయ్యి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేయాలి లేకపోతే షుగర్ అయితే సరిపోదు ఆర్ మీరు దీనిలో ఏంటంటే గ్రైండ్ చేసే టైంలో బనానా కూడా యాడ్ చేయొచ్చు అప్పుడు కూడా చాలా బాగుంటుంది దీన్నే మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను అది 1 అవర్ సోక్ అయిన తర్వాత దాంతో నేను షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సూపర్ టేస్టీ షేక్ అన్నది మనకు వచ్చేస్తుంది జస్ట్ వెయిట్ ఫర్ 1 అవర్ అనమాట 1 అవర్ వెయిట్ చేయాలి
1 అవర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సోక్ చేసిన మిల్క్ అండ్ డేట్స్ మొత్తం కూడా ఈ మిక్సీ జార్ లో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి డేట్ షేక్ అన్నది తయారైపోయింది ఎవరైతే థిక్ గా కొంచెం చిక్కగా తాగాలనుకున్నారో సోక్ చేసిన మిల్క్ తో చేసుకోండి లేదు మాకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే దీనిలో ఇంకొంచెం కోల్డ్ మిల్క్ అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికైతే జలుబు ఇలాంటివి సెన్సేషన్స్ ఉండవో కొంచెం చల్లవి తాగినా కూడా వాళ్ళైతే హ్యాపీగా దీనిలో ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా బైట మిల్క్ షేక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది సో ఇది నేను నార్మల్ ఖజూరాతో చేసా కదా ఎండు ఖజూరాతో కూడా చేయొచ్చు బట్ మేక్ ష్యూర్ ఎండు ఖజూరాతో చేసినప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాలి మిల్క్ లో అప్పుడు అది సాఫ్ట్ గా మనకి గ్రైండ్ అవుతుందన్నమాట సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను సూపర్ సూపర్ ఉంది ఇది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా తాగొచ్చు అన్నమాట పసి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తాగొచ్చు బట్ మేక్ ష్యూర్ మీరు డయాబెటిక్ అయితే మాత్రం డైలీ తాగొద్దు 4 డేస్ కు ఒకసారి అలా మార్నింగ్ టైం తాగండి అప్పుడైతే ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు ఈ టైం లో ఈ జ్యూస్ అన్నది మిల్క్ షేక్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు ఈ షేక్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా తన పేరు వచ్చేసి హరిణి అన్నమాట తను నాకు కజిన్ కూడా అవుతది తనకి పెద్ద థాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ షేక్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన బాడీ హెల్దీగా ఉంటుంది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది కాబట్టి ఈవెన్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా తాగొచ్చు అన్నమాట వాళ్ళకి కూడా చాలా త్వరగా రికవరీ అన్నది ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకున్నా కోవిడ్ కి రిలేటెడ్ ఫుడ్స్ కానీ ఏదైనా హెల్దీ ఫుడ్స్ గురించి కూడా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్